రాజశేఖర్ రెడ్డి క్వాలిటీస్ చాలా క్లోజ్గా మీరు అబ్జర్వ్ చేశారు సో జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ అలా కనిపిస్తుందా ఆయన ఆయన పాపం ఆయనకి అధిష్టానం విధిష్టానం ఉండి కొద్దిగా అటు ఇటు ఆలోచించిపోతాడు కానీ హీజ్ యాజ్ అండివిజువల్ హీజ్ గ్రేట్ క్యారెక్టర్ కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ ప్రతిపక్షాలకు కావచ్చు మా పార్టీలో వాళ్ళకి కావచ్చు ఏంటిది అది ఒక ముప్పై ఆరు ఏళ్ళు ముప్పై ఏడేళ్ళ వయసులో తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టాలని నన్ను అంటే నేను చెప్పిన మాట కోసం పోవాలని చెప్పేసి ఈ నో ది కాన్సిక్వెన్సెస్ కేసులో ఇరికిస్తారని తెలుసు పెడతారని చెప్పు జైల్లో పెడతారని చెప్పు అయినా కానీ లేదు నేను చెప్పిన మాట కోసం వచ్చి రెండు సీట్లతో మొదలైన తన ప్రస్థానం నూట యాభై ఒక్క సీట్ల వరకు పోయిందంటే అంత ఈజీగా ఏం రాలేదండి హ్యుమిలియేషన్సు ఆస్తులు అటాచ్ చేసినాడు జైల్లో పోయినారు హ్యూమిలియేషన్స్ పర్సనల్ గా చేసినారు ఇతని క్యారెక్టర్ని బ్యాట్ చేసేది అన్నింటినీ తట్టుకొని రెండు సీట్ల నుంచి మొదలుపెట్టి అరవై ఆరు సీట్లకు వచ్చి తర్వాత నూట యాభై ఒక్క సీట్లకు వచ్చి దట్స్ రీజన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఎస్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆశించడంలో తప్పు లేదు కదా ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలో వై నాట్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేవాడు లేడు ఎందుకంటే నూట ఇరవై చోట్ల కంటెస్ట్ చేసేవాడే లేడు నాలు నేను కంటెస్ట్ చేస్తున్నాను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు నా టార్గెట్ పది కిలోమీటర్లు కంటే నేను పది కిలోమీటర్ ఉరుకు ఉరుకుతాను అని నాకు నమ్మకం వీళ్ళు పది కిలోమీటర్ టార్గెట్ పెట్టుకోవాలి ఐదు కిలోమీటర్ల టార్గెట్ పెట్టుకున్నాడు చంద్రబాబు చంద్రబాబు పెట్టుకుంటే ఏడున్నర పెట్టుకుంటు పవన్ కళ్యాణ్ ఐదు కిమిర్మర్డర్ పెట్టించు బీజేపీ మూడు కిలోమీటర్ల టార్గెట్ సో నేను టెన్ కిలోమీటర్లు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా రీచ్ అయితే నమ్మకం ఉంది నాకు సో జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద గ్రేట్ క్యారెక్టర్ కొంతమందికి నచ్చు నచ్చబో మా పార్టీ వాళ్ళకు నచ్చు నచ్చకపోవచ్చు కానీ హీ బిల్డ్ హిస్ ఎంపైర్ ఒక రాజ్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది నలుమూలల ఇన్ని కుటుంబాలకు విస్తరింపజేసినాడు సో ఆయన ఎప్పుడూ చెప్తుంటాడు ఇది ఒక పెత్తబ్దారులకు లేకుంటే పేదోళ్ళకు మధు జరుగుతున్న సంఘర్షణ అనే పద్ధతి డెఫినెట్గా అదే ఒక డబ్బున్నవాడు ఒక లాబియిస్ట్ ఒకరిని నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను అనుకున్న వాళ్ళు నుంచి వీటికన్నిటికీ లొంగకుండా ఈ పేదోళ్ళ పక్షాన ఈ పేద మధ్యతరగతి పక్షాన నిలబడాలి అనే ఒక ఆలోచన బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరికీ మా వాళ్ళలో కూడా అన్నారు రెడ్లలో మాకు పదవులు రాలే ఇది ఇది అని బట్టి డెఫినెట్గా తన పాదయాత్ర ఎక్స్పీరియన్స్లో అతనికి ఎదురుపడింది ఇవన్నీ కూడా తన పాదయాత్రలో చంద్రబాబు లాగా రాత్రి ఐదు గంటలకు తిరగలే మొబ్బుకు టార్చ్ లైట్ వేసుకొని మెత్త మెత్తగా ఉన్న రోడ్లు వేసుకోబోలే మార్నింగే తిరిగినప్పుడు తనకి ఎక్స్పీరియన్స్లో అరే ఇన్ని కమ్యూనిటీస్ని వదిలిపెట్టేసినారు వీళ్ళని మనం అడ్రస్ చేయాలి వీళ్ళ గురించి మనం ఆలోచించాలి వీళ్ళ గురించి ఎవడు ఆలోచించలేదు అని వాళ్ళ గురించి ఆలోచించాడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినాడు రాజకీయంగా కార్పొరేషన్లు అంటే అన్నిటికీ డబ్బుతోనే కాదు పొలిటికల్ గుర్తింపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడిగా అచ్చెమ్నాయుని వేసినాడు సింపుల్ ఆయన పార్టీ అధ్యక్షుడు అధ్య అధ్యక్షుడిగా అచ్చెన్నాయుని పాదయాత్ర మీటింగ్ బొమ్మను జనాలు సమీకరణ చేస్తాడేమో చేయడు కదా అంటే ఉత్తుత్త పోస్టే కదా అది దరిద్రం ఏందంటే చంద్రబాబు నాయుడు కొడుకు యువదళం అనే పార్టీ అధ్యక్షుడు వచ్చి పోస్టర్ ఓపెన్ చేయడం ఏంది ఇట్స్ సింపుల్ నాకు తెలియదు మీరు చెప్పండి నీ ఎవడికి నువ్వు నీ బీసీలోనే పెట్టినది ఉత్తుత్త కోసమే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు ఐఎమ్ గివింగ్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ నాట్ ద పార్టీ పోస్ట్ అంటున్నాడు డబ్బులు గిబ్బులు అన్నీ వదిలేయండి తనకి ఎంత నిధులు ఉన్నాయి ఏమి ఉన్నాయి విధులు ఏమున్నాయి ఏమున్నాయని చెప్పేసి ఏమి ఏమి అన్నీ వదిలేయండి ఒక రాజ్యాంగబద్దమైన పదవి నీకు ఇస్తాను అని ఇచ్చినాడు ఒక నెక్స్ట్ చంద్రబాబు కొడుక్క అంతకు మించి వేరేది ఏమీ లేదు కదా అతని క్వాలిఫికేషన్ ఒక పార్టీ అధ్యక్షుడిగా నువ్వు అతను పోస్ట్ ఓపెన్ చేస్తావా ఏం క్వాలిఫైడ్ ఉంది లోకేష్కి ఏం క్వాలిఫైడ్ ప్రధాన కార్యదర్శికి పోస్టర్ అధ్యక్షుడు ఓపెన్ చేయాలా అదే నువ్వు ఒక మీటింగ్ పెడతానని చెప్పు గుంటూరులో బహిరంగ సభ మేను మొబిలైజ్ చేస్తాడు పార్టీ అధ్యక్షుని కదా నువ్వు చేయమని చెప్పండి చేయడు కదా నువ్వు డమ్మి ఆర్గనైజేషన్లో నీ పాత్ర ఉండదు ఉత్త సంతకం పెట్టించాడు దీనికి నువ్వు బీసీని ఉద్దరిస్తామని చెప్పడం ఏంటో సో ఇవన్నీ కూడా సో అందుకే జగన్మోహన్ రెడ్డి అంటే నాకు వీళ్ళు ఎంత చెప్తున్నా కానీ ఐ లైక్ హిస్ ఎబిలిటీ క్యాపబిలిటీ అతనికి ఒక విజన్ ఉంది అతను ఏది చెప్పాడో అదే కరెక్ట్గా నడుస్తుంది అదే జరుగుతుంది కోవిడ్ టైంలో చూసాం పారాసెటిమాల్ వేసుకోవాలా అది మనతో ఒక భాగం అంటే వీళ్ళందరూ నవ్వినారు ఓ రోల్స్ పెట్టినారు పారాసెటమాల్ పారాసెటమాల్ కాకుండా ఈ తెలుగుదేశం కేటర్లో కాబట్టి జనసేన కేటర్లో కావచ్చు కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళ ఇళ్ళలో వేరే వాడు ఏ టాబ్లెట్ అయినా వేరే దేవన్నా వేసుకున్నాడు కనుక్కోండి అదే టాబ్లెట్ వేసుకున్నాడు పారాసెటమాల్ కాకుండా వీళ్ళు ఏమన్నా వేరే టాబ్లెట్ వేసుకున్నారా వేసుకోండరు కదా హీనోస్ అంటే వీ హ్యావ్ టు లివ్ విత్ దట్ అని ఎందుకంటే ప్రపంచం ఆ విధంగా ఉందని చెప్పేసి ప్రతిదీ అతను ఏది చెప్తాడో ఫ్యూచర్గా ఆలోచించి ఇక్కడ పవనాంతాలకు ఇక్కడ భవిష్యత్తుకి ఏం కావాలో అదే పద్ధతిలోనే ఆలోచిస్తాడు సో హీజ్ ఎ గ్రేట్ లీడర్ చెప్పిన మాట దానికోసం కట్టుబడి ఉంటాడు రాజకీయాల్లో అబద్ధం ఆడడు రాజకీయాల్లో దిగజారడు చంద్రబాబు నాయుడు రాజకీయాల కోసం యాడికైనా దిగజారుతాడు